హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను నిన్న పెట్టిన మాపల్ల వంట ఛానల్లో వ్లాగ్లో అయితే చాలామంది నేను వడలు చేస్తే ఒకసారి వడలు చేయడం వీడియో చేయండి, అక్క ఎలా చేస్తారు మీ స్టైల్లో అని చెప్పారు. దానికోసమే ఈరోజు అయితే మన ఛానల్లో వడ అయితే అప్లోడ్ చేశాను అన్నమాట వీడియో. ముందుగా ఒక పెద్ద గ్లాస్తో పప్పు తీసుకొని దాన్ని 2-3 సార్లు బాగా కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట. పప్పు మునిగేంత వరకు వాటర్ వేసి బాగా నానబెట్టాలి. కనీసం 6 గంటలు 7 గంటల పాటు అయినా నానబెట్టాలి. నేను ఇది పొద్దున పిల్లలకి టిఫిన్ కోసం చేస్తున్నాను, స్కూల్కి వెళ్తారు కదా. అయితే నేను మార్నింగ్ పని చేసుకునేటప్పుడే టిఫిన్ చేసేటప్పుడే దీనికి కూడా నెక్స్ట్ డేకి కూడా ఇప్పుడే నానబెట్టేసాను అనమాట. పొద్దునే నానబెట్టిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఒక 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని గ్రైండర్ అయితే గ్రైండర్, మిక్సీలు అయితే మిక్సీలో వేసుకోండి. నాకు ఇంకా టైం లేదనేసి నేను మిక్సీలోనే వేసాను. మిక్సీలో వేసినా చాలా బాగా వస్తాయి వడలు. ఇలా మెత్తగా రుబ్బుకోండి, వీలైనంత మెత్తగా రుబ్బుకోండి. కొంచెం గట్టిగా ఉండి, మరీ గట్టిగా కాదు, గట్టిగా ఉంటే మిక్సీలో మెదగదు, బ్లేడ్ ఖరాబ్ అయిపోతాయి అన్నమాట. దాంట్లో ఉన్నవి లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్స్ చేసుకోవాలి. జోరుగా చేయొద్దు, అసలు మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలన్నమాట, సెమీ సాఫ్ట్గా ఉండాలి. నేనైతే మిక్సీలో ఒకటే వాయికి వేసేసాను మొత్తం ఒక గ్లాస్ పప్పు, నాది పెద్ద మిక్సీ జార్ అనమాట. దాంట్లో వచ్చేసి మీకు కావాలనుకుంటే 2 సార్లుగా వేసుకొని కూడా మినప్పప్పు అయితే మనం ఇలా మిక్సీ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. నైట్ పొద్దున్న నానబెట్టేసి ఈవినింగ్ రుబ్బుకొని దాన్ని నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డేకి అయితే గారెలు చేసుకుంటే సోడా ఉప్పు వేయకపోయినా చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగా వస్తాయి వడలు. నేను నిన్న కొంచెం చిన్నవి చేశాను, ఈరోజు కొంచెం పెద్దవి చేశాను, చూడడానికి కూడా బాగుంటాయి కదా. దీని కాంబినేషన్ అయితే నేను ఇవి చేశాను అన్నమాట సాంబారు. చూసారా పొగలు వచ్చేస్తున్నాయి గిన్నె చుట్టూ. అలా ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఆ తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకొని మనం, నేనైతే పప్పు అది కడిగేసి పెట్టేసాను అనమాట. కనీసం ఒక 5 మినిట్స్ అన్నా పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ వేసేసిన తర్వాత మళ్ళీ కాసేపు మిక్స్ చేశాను. చల్లగానే ఉంటుంది పిండి బాగా. ఇలా చేతులతో బాగా ఇంకా సాల్ట్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా అంటే వేళ్ళతో మొత్తం పిసుకుతూ పిండి అంతా సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. కూలే ఉంటుంది, మరీ డీప్ ఫ్రీజర్లో మాత్రం పెట్టదు, నార్మల్గా పెట్టేసేయండి. కొంచెం టెంపరేచర్ అది తగ్గించేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఆయిల్ మనకి తక్కువగా పీలుస్తుంది, మంచి కలర్ వస్తాయి అన్నమాట వడలు. అలాగే ఎక్కువగా ఏమంటారు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ నేను ఏం చేశానంటే ఈ కడాయిలో పెట్టాను. ఇది ఒక్కొక్కసారి అతుక్కుపోతూ ఉంటుంది అనమాట. గ్రేవీకి కర్రీలకి ఓకే, కానీ ఫ్రై కూడా రాదు, ఇది నాన్ స్టిక్ కాదు. నేను గారెలు లాస్ట్ టైం వేసినప్పుడు 1-2 అతుక్కున్నాయి మిస్టేక్లో అనుకోకుండా. ఇంకా హడావుడి కదా, పిల్లలకి స్కూల్కి రెడీ చేయాలి, టిఫిన్ చేయాలి, కర్రీ చేయాలి, రైస్ వండాలన్న హడావుల్లో అయితే నేను ఇదే కడాయి పెట్టేసాను. తర్వాత స్టీల్ కడాయిలోకి షిఫ్ట్ చేసుకున్నాను. స్టీల్ కానీ మనకి అల్యూమినియం కానీ బాగా వస్తుందండి, నాన్ స్టిక్ అయినా బాగానే వస్తుంది. దీనికి గారెలు ఇట్లా వేయగానే పైకి లెగవన్నమాట, అతుక్కుపోయింది కింద, అదొకటి ప్రాబ్లం అయింది నాకు. ఏదైనా అతుక్కునే కడాయిలు ఉంటే మాత్రం అస్సలు వేసుకోవద్దు, మంచిగా వేయగానే నూనెలో తేలేవైతేనే బెటరు. రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఏదైనా అకేషనల్ కానీ పండగలు లేదంటే ఏదైనా హాలిడేస్ ఉన్నప్పుడు స్పెషల్గా చేసుకోవాలనుకుంటే ఆయిల్ ఫుడ్ తినొచ్చు, ఎప్పుడైనా ఒకసారి తినొచ్చు. రోజు తినే వాళ్ళకైతే ప్రాబ్లం. కానీ చూసారు కదా గారెలు వేసిన తర్వాత నాకు ఎందుకు డౌట్ వచ్చింది అప్పటికి, ఇంకా ఇంకొకటి పడుతుంది కానీ నేను వేయలేదు. ఇలా ఫోర్క్ తీసుకొని స్పూన్ తోటి కొంచెం గుచ్చానమాట. ఆ తర్వాత గట్టిగా ప్రెస్ చేసి తీసాను. తీసిన తర్వాత ఆయిల్ అలాగే వడలతో సహా దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇలా చూడండి, ఇలా పైకి తేలాలి. మనం వాటిని అట్లనే వదిలేసామనుకోండి, ఒకవైపు బాగా కాలుతాయి, ఒకవైపు ఏమో పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. అందుకే నూనెలో మంచిగా తేలుతూ ఉంటే గారెలు మనం ఒక్కోసారి అట్లా 2 వైపులా ఉల్టా వేసేసుకుంటూ ఉండాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఆయిల్ అయితే మీడియం హీట్ ఉండాలి. ఒకవేళ హీట్ ఎక్కువగా ఉన్నా సరే సిమ్లో పెట్టుకొని వడలు వేసుకోవాలన్నమాట. హీట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అంటే ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు పైన మంచిగా కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది. ఒకవేళ చేతితో గారెలు వేయడం రాని వాళ్ళు, వడలు వేయడం రాని వాళ్ళు, పాల ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ లేదంటే ఏదైనా కవరు లేదంటే మన దగ్గర ఆకులు ఉంటాయి, అరిటాకు ఏదో ఒకటి తీసుకొని వేసుకోవచ్చు. లేదంటే టీ జల్లెడ మీద స్టీల్ ప్లేట్కి కొంచెం వాటర్ అప్లై చేసైనా దాని మీదైనా వేసుకోవచ్చు. ప్రాక్టీస్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ చేయి తడి చేసుకోవాలి, వాటర్ గారొద్దు కానీ చేయి తడిగా ఉండాలి. నీళ్ళల్లో ముంచుకొని ఇట్లా విదిలించేసి పిండి తీసుకొని మనకి చేతి కత్తకుండా ఇట్లా మనం ఎగరేసినప్పుడు మనకి ఏ సైజులో వడ కావాలో ఆ సైజులో పిండి తీసుకొని చేతులతో ఇట్లా ఎగరేసినప్పుడు మన చేతి పిండి అంటుకోవద్దు. అప్పుడు బొటన వేలుతోటి మధ్యలో హోల్ చేసేసుకొని మెల్లిగా ఆయిల్లో వదలడమే, మరీ దగ్గరకన్నీ వదలొద్దు, మీద పడుతుంది, చేయి అంటుకుంటుంది. ఇట్లా పైనుంచి మనం బొటన వేలు తిట్ట రిమూవ్ చేస్తూ ఉంటే అది ఆటోమేటిక్గా ఆయిల్ అయితే పడిపోద్దండి. మొత్తానికైతే దీంట్లో వేసేసాను కదా,
అన్నీ ఒకే సైజు రావాలంటే కొంచెం టైం తీసుకొని నీట్గా చేయాలి, కాకపోతే నాకు పొద్దున్నే కదా హడావిడి అయిపోయింది బాగా. పిల్లలు ఇంతగానో తింటారనుకుంటే రెండో మూడు మూడో తినేసి వెళ్ళారు. ఇంకా పొద్దున్న వాళ్ళకి తిని బుద్ధి అవ్వదు. హాలిడేస్ ఉన్నప్పుడైతే కొంచెం లేటుగా లెగుస్తారు కాబట్టి ఆకలేసి తింటారు. ఇప్పుడేం రెడీ అవ్వడం, బుక్స్ అదురుకోవడం ఇది హడావిడిగా ఉంటుంది. అందులోనే అంత పొద్దున్నే అంత టిఫిన్ చేయాలనిపించదు, ఆకలి వేయదు వాళ్ళకి, తర్వాత వేస్తుంది. ఇంకా బాక్స్లో పెట్టినా అంటే వద్దనేసి బిస్కెట్స్ తీసుకెళ్లారనమాట స్నాక్స్కి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇంకా వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. మీకు ఒకవేళ ఇంకా కలర్ రావాలి అనుకుంటే కనుక తప్పకుండా రెండోసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడు ఈ వడలు మళ్ళీ నూనెలో వేసి తీసారనుకోండి, ఇంకా మంచి కలర్ వస్తాయి. అయినా ఒక్కసారికే మంచి కలర్ వచ్చేసేయండి. ఇంకా పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా తినాలనుకుంటే కనుక చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ కొంచెం స్పైసీగా చేసుకుంటే బాగుంటుంది. దీంట్లో ఉల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈ బిట్ నేను స్టార్టింగ్లో వేసాను కదా, అంత క్రిస్పీగా వచ్చాయన్నమాట వడలు అయితే. ఫైనల్గా సాంబార్ కూడా చేసేసాను. సాంబార్ అంటే మరీ అంత హోటల్ స్టైల్లో ఏం చేయలేదు, నార్మల్గానే చేశాను. దోసకాయ పప్పు చేశాను ఇంట్లో ఈరోజు. ఆ పప్పులోంచి కొంచెం పప్పు తీసేసి నేను సపరేట్ చేసి ఆ తర్వాత కొంచెం టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి పోపు వేసి ముద్దపప్పు దీంట్లో కలిపేశాను. చింతపండు రసం వేసి కొంచెం బెల్లం వేసాను అనమాట. బెల్లం వేస్తే ఆటోమేటిక్గా మనకి బయట సాంబార్లాగానే టేస్ట్ వచ్చేస్తుంది హోటల్లో లాగానే. ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్నాయి చూడండి వడలు, పిండి పిండిగా లేకుండా ఉంటుంది. దాంట్లో మనకి లోపల పిండిలో కొంచెం ఎయిర్ గ్యాప్స్ లాగా వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం కనుక ట్రై చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగా వస్తాయి అన్నమాట వడలు. ఇంతకుముందు నుంచి కొంచెం చిన్న చిన్న చేస్తాను, ఇప్పుడు కొంచెం పెద్దవి చేస్తున్నాను. పెద్దవి చేస్తే ఫాస్ట్గా అయిపోతాయి, మనకి రెండు తిన్నా సరిపోతుంది అన్నమాట, రెండు మూడు అలా తింటే. పప్పు అయితే ఉడికిపోయింది కదా, కొంచెం పక్కన తీసేసుకొని ఇంకా దీంట్లోకి సాంబార్ అయితే చేశాను. ఇంకా బాగా చేసుకోవచ్చు, నేను చెప్పాను కదా ముందే కొంచెం హడావిడి అవుతుంది పొద్దున్నే అనేసి. సాంబార్ చేయాలి, వడ చేయాలి, రైస్ పెట్టాలి, పప్పు ఉడకబెట్టాలి, దోసకాయ కట్ చేసుకొని అంతా చేసేసరికి నాకు చాలా టైం అయిపోయింది. ఈరోజు దాదాపుగా 3 గంటలు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు 3 అవర్స్ కిచెన్లో నేను నించోనే ఉన్నాను అనమాట. ఫుల్లు కాలు నొప్పి వచ్చేసింది, ఇంకా పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేసేసి పడుకున్నా, టిఫిన్ చేసేసి. మా వారికి కూడా బాగా నచ్చాయి వడలు అయితే. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే నాన్ వెజ్లో కూడా చాలా బాగుంటుంది, చికెన్ పులుసు, మటన్ పులుసు వాటిలో కూడా బాగుంటుంది. టిఫిన్ కాబట్టి పొద్దుపొద్దున నాన్ వెజ్ తినలేము, అందుకే సాంబారు, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఇవి. కొబ్బరికాయ తీసుకొచ్చాం కానీ అది కొట్టి అదంతా తొక్క తీసేసి అంతా చేసే అంత టైం ఉండదు. ఇదైతే ఈజీ, ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికించాను కాబట్టి కొంచెం ఈజీగా ఉంటుంది అనేసి చేసేసాను సాంబారే. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చాయనేది కూడా కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తారు, ఇంకా ఈజీగా ఇంకా బాగా చేసుకోవచ్చు అనుకుంటే కనుక కామెంట్ చేయండి. ఇంకా మంచి కలర్ రావాలనుకుంటే వడలు మజ్జిగలో మనం చేయి తడుపుకుంటూ పిండిని కొంచెం మన చేతుల్లో ఇట్లా, ఇందాక నేను చూపించాను కదా వాటర్ మన చేతికి అంటుకోకుండా అలా మజ్జిగ దాంట్లో చేసి ఆయిల్లో వేసినా సరే బాగా వస్తాయి కలరు. మెయిన్ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల పిండి గట్టిపడుతుంది, నూనె తక్కువగా పీలుస్తుంది, క్రిస్పీగా వస్తాయి అన్నమాట. గ్రైండర్లో వేసినా సరే చాలా బాగా వస్తాయి. ఇంకా గ్రైండర్లో కాకపోతే అంతా పప్పు దాంట్లో వేసి తీసి గిన్నెలో పెట్టేసి అంత చేస్తే కొంచెం పెద్ద ప్రాసెస్ అది, మనకి టైం ఉన్నప్పుడు చేసుకోవాలి. మిక్సీలో చేసినా ఇంత బాగా వచ్చాయండి, గ్రైండర్లు ఇంకా చాలా బాగా వస్తాయి. ఇంకా రుబ్బింది అయితే మనం రోట్లో రుబ్బినవైతే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. పప్పు పలుకు లేకుండా చూసుకోవాలి, ఎక్కడ కూడాను సాఫ్ట్గా ఉండాలి. మెయిన్ పప్పు మనకు కనీసం 6-7 గంటల పాటు అయినా నానాలన్నమాట. ఇంకా దాంట్లో పలుకు లేకుండా ఇలా చేత్తో పట్టుకుంటే ఇలా తునిగిపోయేలాగా ఉండాలి. వాటర్ ఎక్కువగా వేయకుండా మిక్సీ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు మనం ఇట్లా చేతికి అంటుకోకుండా ఇట్లా వచ్చేసేయాలన్నమాట, గట్టిగా ఉండకుండా, మరీ లూజ్గా ఉండకుండా. లూజ్గా ఉంటే ఏంటంటే నూనె ఎక్కువగా పీల్చేస్తుంది, సాఫ్ట్గా ఉండవు వడలు. గట్టిగా ఉంటేనేమో ఇంకా రాళ్ళలాగా అయిపోతాయి అన్నమాట. కరెక్ట్గా రావాలంటే మీరు ఇలా ఫాలో అవ్వండి. నాకు తెలిసినవైతే నేను చేసేవైతే షేర్ చేసుకున్నాను అనమాట, మీరు కమెంట్ చేశారు కాబట్టి. ఫైనల్గా మనకి సాంబార్ కూడా అయిపోయింది. నేను సాంబార్ పొడి యూజ్ చేయనండి సాంబార్లో ఎప్పుడన్నా ఒక్కసారి, చాలా తక్కువ. బెల్లం కూడా టిఫిన్స్లోకి అయితేనే వేస్తాను, అన్నంలోకి అయితే మా వాళ్ళు తినరు ఎవరు. కొంచెం స్వీట్నెస్ ఉంటే తిండి అనమాట, కొంచెం స్పైసీ తింటాం కదా మేము, తీయగా ఉంటే తినరు. అందుకే నేను బెల్లం టిఫిన్స్లోకి అయితేనే వేస్తాను, ఇడ్లీ సాంబారు, వడ సాంబార్ అయితేనే కొంచెం బెల్లం యాడ్ చేస్తాను. బెల్లం లేకపోతే ఒక్కోసారి షుగర్ కూడా వేస్తాను 1 స్పూను, ఎందుకంటే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. బెల్లం కానీ షుగర్ కానీ వేసినప్పుడు చింతపండు రసం ఇలాంటి వాటికి కరెక్ట్గా బాగుంటుంది. కాకపోతే రైస్లోకి తినలేము అనుకోండి, అలవాటు ఉంటే ఓకే, లేకపోతే తినలేము. షూటింగ్లో దీవెన్ బాబు బాగా అలవాటు అయిపోయింది, మొన్న సీరియల్ షూటింగ్ చేశాడు కదా,
వడ సాంబార్ తినడం బాగా అలవాటు అయిపోయింది అనమాట వాడికి. అందుకే బాగా నచ్చి ఊకి అడుగుతూ ఉన్నాడు. నేను 3 డేస్కి ఒకసారి వడే చేస్తున్నాను, కాకపోతే కొంచెం చేస్తాను అంతే. ఇడ్లీ వడ చేసినప్పుడు కొంచెం పప్పు తీసేసి చేస్తాను. థ్యాంక్ యూ.